సినీ నటి చార్మిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. బ్యాంకు ఖాతాల వివరాలు, అనుమానాస్పద లావాదేవీలపై దాదాపు 8 గంటల పాటు ఈటీ అధికారులు చార్మిని ప్రశ్నించారు. 2017 నాటి డ్రగ్స్ కేసులో చార్మి అబ్కారీ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ఎదుర్కొన్నారు. ఆ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ను ఈడీ దాదాపు 10 గంటలు విచారించింది. 3 బ్యాంకు ఖాతాల లావాదేవీలతో పాటు ఆయనకు సంబంధించిన 3 ఏళ్ల లావాదేవీల వివరాలు సేకరించారు. కెల్విన్ ఇద్దరు అనుచరుల ఫోన్లలో లభించిన తారల వివరాల ఆధారంగా వారికి నోటీసులు ఇచ్చిన ఈడీ ఇవాళ చార్మిని విచారించింది. అధికారులు అడిగిన అన్ని పత్రాలు సమర్పించారన్న చార్మి విచారణకు అన్ని రకాలుగా సహకరిస్తానని స్పష్టం చేశారు. And from our side, we are ready to give full cooperation for everything.